హాయ్, హలో, వెల్కమ్ టు సినీ రీల్స్. మళ్ళీ ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసాను. ఈ అప్డేట్ ఏందో తెలుసుకునే ముందు ప్లీజ్ మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకప్పుడు తెలుగులో అనేక బ్లాక్ బాస్టర్ సినిమాలు మనందరికి అందించాడు. మధ్య మధ్యలో ఫ్లాపులు పడ్డా తిరిగి నిలబడి పోకిరి లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నుంచి చివరిగా వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ముందుగా వచ్చిన లైగర్ అతనిని భారీ నష్టాలు పాలు చేయగా ఈ మధ్య కాలంలో వచ్చిన డబుల్ ఇట్ స్మార్ట్ సినిమా ఆ నష్టాలను డబుల్ చేసింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ పరిస్థితి ఏంటి, ఆయన తరువాత సినిమా ఏ హీరోతో చేస్తాడు అనేది చాలా మంది సినీ ప్రముఖులకు అంతు పట్టకుండా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు చేసినా ఆయనతో వాళ్ళు ఇప్పుడు ఎవరో సినిమాలు చేయడానికి సిద్ధంగా లేరు. మిగతా వాళ్ళందరూ పాన్ ఇండియా రేస్ లో దూసుకుపోతుంటే ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ కి ఉన్న ఆప్షన్ ఏదైనా ఉందంటే అది సాయిధరమ్ తేజ్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా వంటి వాళ్లతోనే సినిమాలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు పూరి జగన్నాథ్ తో సినిమా అంటే చేస్తారా లేదా అనేది అనుమానమే. అయితే బాలకృష్ణ మాత్రం పైసా వసూలు లాంటి సినిమా ఇచ్చిన తర్వాత కూడా పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇప్పుడు చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే బోయపాటితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. తర్వాత కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్న సినిమాని కూడా పర్యవేక్షించాలి కాబట్టి ఇప్పుడు పూరితో సినిమా చేయడం కష్టమే. మరి పూరి జగన్నాథ్ తర్వాత సినిమా ఎవరు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.